గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎవర్ కంప్యూటర్స్ లాస్ట్ వీడియోలో మనము సెకండరీ మెమరీ డివైజెస్ గురించి చెప్పుకుందాం ఈ వీడియోలో మనము ఇన్పుట్ పరికరాల గురించి చెప్పుకుందాం ఇన్పుట్ పరికరాలు అంటే ఏంటి మొత్తం ఎన్ని రకాలుగా ఉన్నాయి అవి మనకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి ఇలాంటి విషయాలన్నీ మనము డిస్కస్ చేసుకుందాం అయితే ఇన్పుట్ పరికరాల గురించి చెప్పుకోబోయే ముందు అసలు ఇన్పుట్ అంటే ఏంటో చూద్దాం ఇన్పుట్ అంటే ఏంటి ఇన్పుట్ అంటే కొన్ని సూచనలు అంటే కంప్యూటర్కి మనం ఇచ్చే సూచనలు ఏమంటాము అంటే ఇన్పుట్ అంటాం అయితే కంప్యూటర్కి మనం సూచనలు ఎలా ఇస్తాము ఏ విధంగా ఇస్తాము అంటే కంప్యూటర్ కంపల్సరీగా మనం సూచనలు ఇవ్వాల్సిందే ఒకవేళ మనం సూచనలు ఇవ్వకపోతే కంప్యూటర్ అనేది పనిచేయదు అంటే కంప్యూటర్ అనేది మన సూచనలు ఆధారం చేసుకొని పనిచేస్తూ ఉంటుంది అయితే ఇలాంటి సూచనలు మనం కంప్యూటర్కి ఎలా ఇస్తాము ఏ విధంగా ఇస్తాము అంటే కంప్యూటర్కి సూచనలు ఇవ్వడానికి కొన్ని ప్రత్యేకమైన పరికరాలు అనేవి ఉన్నాయి ఆ పరికరాలు మనం ఏమంటాము అంటే ఇన్పుట్ పరికరాలు అంటాం అయితే ఇన్పుట్ పరికరాలు మొత్తం ఎన్ని రకాలుగా ఉన్నాయి ఏంటో చూద్దాం ఇన్పుట్ పరికరాలు కొన్ని ముఖ్యమైన ఇన్పుట్ పరికరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయన్నమాట అవి కీబోర్డ్ మౌస్ జాయిస్టిక్ స్టైలస్ స్కానర్ ఎంఐసిఆర్ ఓఎంఆర్ కెమెరా మరియు ఓసీఆర్ ఈరోజు వీడియోలో నేను కీబోర్డ్ మౌస్ జాయిస్టిక్ స్టైలస్ గురించి చెప్పబోతున్నాను మిగతా అవి తర్వాత వీడియోలో డిస్కస్ చేసుకుందాం ముందుగా కీబోర్డ్ కీబోర్డ్ను మనము అతి ప్రధానమైన ఇన్పుట్ పరికరంగా చెప్పవచ్చు అంతేకాకుండా అతి పురాతనమైన ఇన్పుట్ పరికరంగా కూడా చెప్పుకోవచ్చు అనమాట అంటే ఇది చాలా పురాతన కాలం నుండి ప్రాచుర్యంలో ఉంది అని చెప్పవచ్చు అయితే ఈ కీబోర్డ్ అనేది టైప్ రైటర్ కీబోర్డ్ను పోలి ఉంటుంది ఇంచుమించుగా టైప్ రైటర్ కీబోర్డ్ లాగానే మన కీబోర్డ్ కూడా ఉంటుంది అయితే టైప్ రైటర్ కీబోర్డ్ కంటే కొన్ని కీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి మొత్తం మన కీబోర్డ్లో ఎన్ని కీస్ ఉంటాయి అంటే నూట నాలుగు నుంచి నూట పది వరకు ఉంటాయి మీకు ఒక డౌట్ రావచ్చు ఉంటే నూట నాలుగు కీస్ ఉండాలి లేదా నూట పది కీస్ ఉండాలి నూట నాలుగు నుంచి నూట పది ఏంటి అని అనుకుంటున్నారా చెప్తాను కీబోర్డ్ను మనము మూడు రకాలుగా విభజించవచ్చు అవేంటి అంటే సింపుల్ కీబోర్డ్ మల్టీమీడియా కీబోర్డ్ వైర్లెస్ కీబోర్డ్ అంటే కీబోర్డ్ను బట్టి కీస్ అనేవి మారుతూ ఉంటాయి ఉదాహరణకు సింపుల్ కీబోర్డ్ తీసుకున్నాము అంటే కీస్ అనేవి తక్కువగా ఉంటాయి మల్టీమీడియా కీబోర్డ్ వైర్లెస్ కీబోర్డ్ తీసుకున్నామంటే కీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అయితే ఎక్కువగా అంటే మరీ ఎక్కువ ఏమి ఉండవు రెండు మూడు కీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట తర్వాత కీబోర్డ్లో ఏమేమి కీస్ ఉంటాయి అంటే ఆల్ఫాబెట్ కీస్ ఆల్ఫాబెట్ కీస్ అంటే ఏంటి మొత్తం ఇరవై ఆరు అంటే ఏబీసీడీలు అలా మొత్తం ఏ నుండి జడు వరకు ఉంటాయి న్యూమరికల్ కీస్ న్యూమరికల్ కీస్ అంటే ఏంటి అంకెలు అంటే సున్నా నుండి తొమ్మిది వరకు మొత్తం పది ఉంటాయి ఫంక్షనల్ కీస్ ఫంక్షనల్ కీస్ అంటే మొత్తం ఏం ఉంటాయి పన్నెండు ఉంటాయి ఎఫ్ వన్ నుండి ఎఫ్ ట్వెల్వ్ వరకు ఉంటాయి యారో కీస్ లేదా డైరెక్షన్ కీస్ ఇవి మొత్తం నాలుగు ఉంటాయి అంటే ఏంటి అప్ యారో డౌన్ యారో రైట్ యారో లెఫ్ట్ యారో ఈ యారో కీజ్ ఉపయోగించి కరసర్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాము తర్వాత స్పెషల్ కీజ్ స్పెషల్ కీజ్ అంటే ఏంటి కంట్రోల్ ఆల్ట్ డిలీట్ షిఫ్ట్ ఈ విధమైన వాటిని స్పెషల్ కీస్ అంటాం అయితే కీబోర్డ్లో కొన్ని ముఖ్యమైన కీస్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం అవేంటి అంటే ముందుగా హోమ్ మరియు ఎండ్ హోమ్ కీ అంటే ఏంటి ఎండ్ కీ అంటే ఏంటి హోమ్ కీ ఎండ్ కీ చేసే పని ఒకటే ఏం చేస్తున్నాయి కర్రసర్ని మూవ్ చేస్తూ ఉన్నాయి ఏ విధంగా మూవ్ చేస్తున్నాయి ఎక్కడికి మూవ్ చేస్తున్నాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట అయితే కీ ఏం చేస్తుంది అంటే కర్సర్ను లైన్ మొదటికి మూవ్ చేస్తూ ఉంటుంది అంటే లైన్ యొక్క మొదటి స్థానానికి కర్సర్ను మూవ్ చేస్తుంది కీ అనేది లైన్ యొక్క చివరి స్థానానికి కర్సర్ను మూవ్ చేస్తుంది దిస్ ఈజ్ ద డిఫరెన్స్ ఇది డిఫరెన్స్ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే హోమ్ కీ అనేది కర్సన్ను లైన్కు మొదటి స్థానానికి మూవ్ చేస్తే కీ అనేది కర్సర్ను లైన్కు చివరి స్థానానికి మూవ్ చేస్తుంది తర్వాత పేజ్ అప్ మరియు పేజ్ డౌన్ కీలు పేజ్ కీలు పేజ్ డౌన్ కీలు ఏం చేస్తాయి అంటే పేజ్ కీ అనేది కీ కర్సర్ను మునుపటి పేజీకి తీసుకెళ్తుంది పేజ్ డౌన్ కీ అనేది కర్సర్ను తర్వాత పేజీకి తీసుకెళ్తుంది తర్వాత స్పేస్ బార్ స్పేస్ బార్ ఏం చేస్తుంది అంటే స్పేస్ బార్ను ఉపయోగించి మనము అక్షరానికి అక్షరానికి పదానికి పదానికి సెంటెన్స్కి సెంటెన్స్కి పేరాగ్రాఫ్కి పేరాగ్రాఫ్కి స్పేస్ అనేది ఇచ్చుకోవచ్చు అంటే స్థలం అనేది ఇచ్చుకోవచ్చు అనమాట అయితే దీని మీద మనకు ఒక కాంపిటేటివ్ బిట్ కూడా అడిగాడు ఏ విధంగా కంప్యూటర్ కీబోర్డ్లో ఉన్న అతి పెద్ద కీ ఏది అని అడిగాడు ఒకసారి సో కంప్యూటర్ కీబోర్డ్లో ఉన్న అతి పెద్ద కీ అంటే ఏంటి స్పేస్ బార్ అని చెప్పొచ్చు తర్వాత డిలీట్ బ్యాక్ స్పేస్ ఇది చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైనది డిలీట్ బ్యాక్ స్పేస్ చాలామంది తెలియక డిలీట్ నొక్కబోయి బ్యాక్ స్పేస్ నొక్కుతూ ఉంటారు బ్యాక్ స్పేస్ నొక్కబోయి డిలీట్ అని నొక్కుతూ ఉంటారు అయితే రెండు అసలు ఏ విధంగా పని అంటే రెండు చేసే పని ఒకటే క్యారెక్టర్స్ని డిలీట్ చేస్తాయి ఏ విధంగా డిలీట్ చేస్తాయి అంటే డిలీట్ బటన్ అనేది కర్సర్కు కుడివైపు నుంచి టెక్స్ట్ను డిలీట్ చేస్తుంది మళ్ళీ ఇంకోసారి చెప్తాను జాగ్రత్తగా వినండి డిలీట్ బటన్ ఏం చేస్తుంది కర్సర్కు కుడివైపు నుంచి టెక్స్ట్ను డిలీట్ చేస్తుంది బ్యాక్ స్పేస్ ఏం చేస్తుంది ఇది కూడా డిలీట్ చేస్తుంది టెక్స్ట్ని అయితే కర్సర్కు ఎడం వైపు నుంచి టెక్స్ట్ను డిలీట్ చేస్తుంది ఓకే సో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను డిలీట్ బటన్ ఏం చేస్తుంది అంటే కర్సర్కు కుడివైపు నుంచి టెక్స్ట్ డిలీట్ చేస్తే బ్యాక్ స్పేస్ అనేది కర్సర్కు ఎడం వైపు నుంచి టెక్స్ట్ను డిలీట్ చేస్తుంది ఒకసారి మీరు బ్యాక్ స్పేస్ దగ్గర ఒక యా మార్క్ చూడండి అది ఎలా ఉంది ఎడం వైపు ఉంది కదా యారో మార్క్ అనేది సో అంటే కరసర్ కు ఎడం వైపున ఉండే టెక్స్ట్ని డిలీట్ చేయడానికి బ్యాక్ స్పేస్ ఉపయోగిస్తాము కర్సర్ కుడివైపున ఉండే టెక్స్ట్ని డిలీట్ చేయడానికి డిలీట్ బటన్ ఉపయోగిస్తాం అనమాట తర్వాత ఎంటర్కి ఎంటర్కి ఉపయోగించి కర్సర్ను నెక్స్ట్ లైన్కి లేదా న్యూ లైన్కి తీసుకెళ్ళవచ్చు తర్వాత మౌస్ మౌస్ అంటే అతి చిన్న పరికరము చాలా ఈజీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అయితే ఇంత ఈజీగా యూజ్ చేసుకునే మౌస్ను ఎవరు కనిపెట్టారు ఎప్పుడు కనిపెట్టారు అంటే పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో డగ్లస్ ఎంగల్ బర్ట్ అనే కంప్యూటర్ శాస్త్రవేత్త మౌస్ను కనపడడం జరిగింది అయితే ఈ మౌస్కు రెండు బటన్లు ఉంటాయి ఒక స్క్రోలింగ్ వీల్ అనేది ఉంటుంది ఆ రెండు బటన్ల పేర్లు ఏంటాయా అంటే ఫస్ట్ బటన్ పేరు లెఫ్ట్ బటన్ అని రెండో బటన్ పేరు రైట్ బటన్ అని అంటారు ఇది ఏదో విచిత్రంగా ఉంది అనుకుంటున్నారా లెఫ్ట్ బటన్ ఏంటి రైట్ బటన్ ఏంటి అంటే ఎడం వైపు నుండి కాబట్టి ఎడం లెఫ్ట్ బటన్ కుడివైపు నుండి కాబట్టి రైట్ బటన్ అని అంటాం అనమాట అయితే ఈ లెఫ్ట్ బటన్ ఉపయోగించి ఐకాన్లను ఓపెన్ చేయడానికి ఐకాన్ అంటే ఏంటి ఐకాన్ అంటే ఏంటి అంటే మనం కంప్యూటర్ ఆన్ చేయగానే స్క్రీన్ మీద చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి మై కంప్యూటర్ అని మై డాక్యుమెంట్స్ అని ఆ తర్వాత రీసైకిల్ అని ఇలాంటి చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి అన్నమాట ఈ బొమ్మల్ని గ్రాఫిక్స్ అంటాము లేదా ఐకాన్స్ అంటాము అంటే లెఫ్ట్ బటన్ ఉపయోగించి ఐకాన్ ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి విండోలను ఓపెన్ చేయడానికి క్లోజ్ చేయడానికి మినిమైజ్ చేయడానికి మ్యాక్సిమైజ్ చేయడానికి ఉపయోగిస్తారు తర్వాత రైట్ బటన్ ఎందుకు ఉపయోగిస్తారు అంటే కొన్ని కొన్ని ఆపరేషన్లు చేయడానికి ఉపయోగిస్తారు ఆ ఆపరేషన్లు ఏంటి అంటే కట్ కాపీ పేస్ట్ ఏదైనా ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలన్నా రీఫ్రెష్ చేసుకోవాలన్నా ఇలాంటి ఆపరేషన్స్ చేసుకోవడానికి రైట్ బటన్ ఉపయోగిస్తారు అయితే ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ బిట్ కూడా అడిగాడు రైట్ బటన్ గురించి ఏం బిట్ అడిగాడు అంటే మనం రైట్ బటన్ క్లిక్ చేస్తే మనకు వచ్చే మెనూ పేరేంటి అంటే ఎప్పుడైతే మనం రైట్ బటన్ క్లిక్ చేస్తామో వెంటనే మనకు ఒక మెనూ అనేది డిస్ప్లే అవుతుంది ఆ మెనూ పేరు ఏంటి అంటే పాపప్ మెనూ అని అంటాం అనమాట మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను రైట్ బటన్ క్లిక్ చేయగానే మనకు ఒక మెనూ అనేది వస్తుంది ఆ మెనూ పేరు ఏంటి అంటే పాపప్ మెనూ అని అంటాం ఆ తర్వాత మౌస్ యొక్క ఉనికిని తెలియజేస్తూ కంప్యూటర్ స్క్రీన్ మీద ఒక పాయింటర్ అనేది ఒక బాణ గుర్తు లాంటిది కనబడుతూ ఉంటుంది సో దాన్ని ఏమంటాము ఆ బాణ గుర్తుని ఏమంటాము అంటే కరస్సర్ అంటాం అంటే మౌస్ యొక్క ఉనికిని తెలియజేస్తూ కంప్యూటర్ స్క్రీన్ మీద కనబడే ఒక చిన్న గుర్తును మనం ఏమంటాము అంటే కరస్సర్ అని అంటాం అన్నమాట తర్వాత స్క్రోలింగ్ వీల్ సో మౌస్లో రెండు బటన్స్ ఉంటాయి ఒక స్క్రోలింగ్ వీల్ ఉంటుందని ముందే చెప్పుందాం స్క్రోలింగ్ వీల్ ఏం చేస్తుంది అంటే పేజీని పైకి కిందకి జరపడానికి ఇది ఉపయోగపడుతుంది అంతేకాకుండా మౌస్ ఉపయోగించి మనం కొన్ని రకాల బొమ్మలు కూడా గీసుకోవచ్చు ఈ మౌస్ యొక్క ఖరీదు అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే ప్రస్తుతం మనము ఆప్టికల్ మౌస్లు అనేవి ఉపయోగించుకుంటున్నాము తర్వాత జాయిస్టిక్ జాయ్ స్టిక్ అంటే ఏంటి పేర్లోనే మిక్స్ తగ్గు ఆన్సర్ ఉంది స్టిక్ స్టిక్ అంటే ఏంటి ఒక చిన్న కర్ర లేదా ఒక చిన్న పుల్ల అని చెప్పొచ్చు ఓకే అయితే ఈ జాయిస్టిక్ అంటే ఏంటి అంటే దీంట్లో ఒక గుండ్రంగా ఒక బాల్ అనేది ఉంటుందన్నమాట ఈ బాల్కు నిలువుగా ఒక పుల్ల లాంటిది అటాచ్ చేసి ఉంటారు అంటే ఒక అయినా అనొచ్చు లేదా ఒక లివర్ లాంటిది అటాచ్ చేసి ఉంటారు అనమాట దీన్నే జాయిస్టిక్ అంటాం మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను జాయిస్టిక్ అనేది చూడడానికి ఎలా ఉంటుందంటే ఒక గుండ్రగా బాల్ ఉంటుంది ఈ బాల్కు నిలువుగా ఒక పుల్ల లేదా ఒక లివర్ అనేది అటాచ్ చేయబడి ఉంటుంది అయితే మౌస్ యొక్క ఉనికిని తెలియజేస్తూ మన కంప్యూటర్ స్క్రీన్ మీద ఒక పాయింట్ అనేది కనబడుతుందని చెప్పుకుందాం కదా దాన్ని కరసరంటా అన్నా కరసరని అంటామన్నాం కదా అలానే జాయిస్టిక్ యొక్క ఉనికిని తెలియజేస్తూ కూడా ఒక పాయింట్ అనేది కంప్యూటర్ స్క్రీన్ మీద కనబడుతూ ఉంటుంది అయితే ఈ జాయాస్టిక్ ఉపయోగించి మనం ఏం చేసుకుంటాము అంటే వీడియో గేమ్స్ ఆడుకోవచ్చు మరియు క్యాడ్ అప్లికేషన్స్ క్యామ్ అప్లికేషన్స్ కూడా చేసుకోవచ్చు క్యాడ్ అప్లికేషన్స్ క్యామ్ అప్లికేషన్స్ అంటే ఏంటి ఇదేదో కొత్తగా ఉన్నాయనుకుంటున్నారా క్యాడ్ అంటే ఏంటి అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్ క్యామ్ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే క్యాడ్ మరియు క్యామ్ అప్లికేషన్లో ఉపయోగిస్తారు తర్వాత స్టైలర్స్ స్టైలస్ అనేది ఎలా ఉంటుంది చూడడానికంటే ఒక పెన్ లాగా ఉంటుంది చూడ్డానికి ఒక పెన్నే అని పెన్నే అనుకోవచ్చు ఒక పెన్ లాగా ఉంటుంది దీన్ని మనము హ్యాండ్ హెల్డ్ డివైజ్ అంటాం సో స్టైలస్నే కాదు జాయ్ స్టిక్ని కూడా మనం ఏమంటాము అంటే హ్యాండ్ హెల్డ్ డివైజ్ అంటాం అనమాట అయితే ఈ స్టైలస్ని ఉపయోగించి సమాచారాన్ని మనం కంప్యూటర్లో ఎంటర్ చేసుకోవచ్చు దీన్ని మనం ఇంకా ఏమంటాము అంటే పెన్ డివైజ్ లేదా లైట్ పెన్ లేదా పెన్ అని కూడా అంటాం అయితే ఈ స్టైలస్ని ఉపయోగించి మనం ఇంకా ఏం చేయొచ్చు అంటే డిజిటల్ సిగ్నేచర్ అనేది చేసుకోవచ్చు డిజిటల్ సిగ్నేచర్ అంటే ఏంటి ఇదేదో కొత్తగా ఉందనుకుంటున్నారా ఇప్పుడు నార్మల్గా ఉదా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మనం ఏదైనా ఒక జాబ్కి అప్లై చేయాలనుకోండి సో మన ఫోటో తర్వాత మన సిగ్నేచర్ అనేవి తీసుకుని స్కాన్ చేసి పెట్టేస్తారు అవునా ఫోటో పెట్టాల్సిన మన ఫోటో స్కాన్ చేసి పెట్టేస్తారు సిగ్నేచర్ మనం ఆల్రెడీ ఏదైనా పేపర్ మీద చేసి ఉంటాం కాబట్టి ఆ సిగ్నేచర్ అనేది కాపీ చేసి అక్కడ పేస్ట్ చేస్తారు కానీ ఈ స్టైలస్ ఉందనుకోండి డైరెక్ట్గా మనం ఇట్లా స్కాన్ చేయకుండా ఎక్కడైతే సిగ్నేచర్ రావాలో అక్కడ కంప్యూటర్లోనే మనము సిగ్నేచర్ చేసుకోవచ్చు అర్థమైంది కదా మీకు సో స్టైలస్ ఉపయోగించి స్కానర్ అవసరం లేకుండానే అప్లికేషన్ ఫామ్లో ఎక్కడైతే మన సిగ్నేచర్ ఉండాలో అక్కడే డైరెక్ట్గా మనం సిగ్నేచర్ అనేది చేసుకోవచ్చు దీన్ని మనం ఏమంటాము అంటే డిజిటల్ సిగ్నేచర్ అంటాం సో ఇలా డిజిటల్ సిగ్నేచర్ చేయడానికి మనకు ఉన్న ఏకైక సాధనం ఏది అంటే స్టై లెస్ అని చెప్పొచ్చు అనమాట తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్